మీ బిజినెస్ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్ యాస్ట్రన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగో లోగోబర్గ్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ టూ జీరో నైన్ వన్ సెవెన్ నైన్ త్రీ కాంగ్రెస్ గేట్లు తెరిస్తే వచ్చేందుకు చాలా మంది రెడీగా ఉన్నారు కొత్త వారి కోసం మా వాళ్ళ కుర్చీలు ఇవ్వం పార్టీ శ్రేణుల అనుమతితోనే కొత్త వారి చేరుకలు చేరికలు కార్యకర్తల సమావేశంలో మంత్రి తుమ్మల కాంగ్రెస్ గేట్లు తెలిస్తే వచ్చేందుకు చాలా మంది రెడీగా ఉన్నారట ఆ వచ్చేందుకు రెడీగా ఉన్న వాళ్ళ నెంబర్ వన్ ఎవరు చెప్పాలనా మల్లారెడ్డి మల్లారెడ్డి వెళ్ళిపోదామని అనుకుంటున్నాడు పైకి మాత్రమే ప్రెస్ మీట్లు పెడుతుండు కానీ వెనకాల వెనకాల చేసేవన్నీ చేస్తున్నాడు జర సోచాయించండి మల్లారెడ్డి సార్ మరి మీరు బయటకు వచ్చిన తర్వాత మల్లారెడ్డి లాంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని వదిలేసి వద్దామా ఒకవేళ వదిలేస్తే వీళ్ళేంది ఆరు నెలలు అంటుండ్రు ఏడాది అంటుండ్రు మళ్ళా కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేయాలంటుండ్రు ఒకవేళ మళ్ళీ మేము పుసుక్కున కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత మళ్ళీ వీరు ప్రభుత్వాన్ని పడగొట్టి వీళ్ళు సీఎం అయిపోతే మళ్ళీ ఎట్లా అటు ఓదామా ఇటు చూద్దామా ఇటు ఉందామా అటు ఓదామా అని చెప్పి బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పాపం ఏదో వీళ్ళ మీద ప్రేమతో ఉన్నారని అనుకుంటున్నారు కానీ సార్ గదేం లేదు వాళ్ళ స్వార్థం కోసమే మీ దగ్గర ఉన్నారు ఈ రకంగా ఆలోచిస్తున్నారంట ఒకవేళ వీళ్ళేమో మాట్లాడితే బీఆర్ఎస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆరు నెలలు అంటుండు ఏడాది అంటుండు లేకపోతే ఏడాదిన్నారంటుండు పుసుక్కున కాంగ్రెస్ పార్టీ ఏదో పదవులు ఇస్తుందనో లేకపోతే గవర్నమెంట్లు ఉండాలని ఆశపడితే మేము పోతే తొంగి చూస్తే ఏడాది తర్వాత మళ్ళీ బీఆర్ఎస్లకు రాణికి మొహం చెల్లుతుందా చెల్లదు సో ఇట్లా రకరకాలుగా ఆలోచిస్తుందంట ఇంకొంతమంది అయితే ఎంపీ ఎలక్షన్స్ కానీ ఎంపీ ఎలక్షన్స్ అయినాక సరే చూద్దాం ఎంపీ ఎలక్షన్స్లో రిజల్ట్ ఏమొస్తుందో చూద్దాం బీఆర్ఎస్ కొన్ని సీట్లన్నా గెలుచుకుంటారా గెలవకపోతే ఇక అంతే సంగతులు గెలుస్తానేమో పార్టీ బలంగా ఉన్నట్టు గెలవకపోతే లేనట్టు సో దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకుందామని చెప్పి గుంపు రాజకీయాలు చేస్తున్నారు అంటే వెనకాల వెనకాల మీటింగ్లు పెట్టుకొని మరి కేటీఆర్ సార్ అవన్నీ తెలుసో లేదో మళ్ళీ ఈ సోషల్ మీడియా వారియర్స్ జరుగుతుందన్న విషయం కేటీఆర్ సార్కి చెప్తుండ్రో లేదో అర్థమవుతలేదు కానీ మొత్తానికైతే ఇది పరిస్థితి అండ్ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి కాంగ్రెస్లలో మామూలు కోవట్లు లేరు చాలా పెద్ద కోవట్లు ఉన్నారు ఆ కోవట్లు ఏంటంటే మీ పక్కనే ఉంటారు మీ కాలు ముక్త అంటారు కాలు బట్టి మెల్లగా గుంజుతారు సో మొత్తానికైతే మీరిద్దరు కూడా జర భద్రంగా ఉండాలని చెప్పి నేనైతే అనుకుంటున్నా ధరణిలో లోపాలు ఉన్నాయి వికేంద్రీక వికేంద్రీకరణ లేక పని భార భారం అంతా కూడా ఒకరిపైనే సమస్యల పరిష్కారానికి అవసరమైన ఆప్షన్లు లేవు నివేదికలు ఇచ్చేందుకు తగినంత మంది తగినంత మంది సిబ్బంది లేరు ధరణి కమిటీకి తెలిపిన ఐదు జిల్లాల కలెక్టర్లు ఇరవై ఏడున అటవీ గిరిజన సంక్షేమ శాఖలతో సమావేశం హైదరాబాద్ హౌజు మనదే తిరిగి స్వాధీనం చేసుకునే అవకాశం తాత్కాలికం పేరుతో పంతొమ్మిది వందల అరవైలో తీసుకున్న కేంద్రం ఇప్పటికీ పైసా పరిహారం చెల్లించలేదని వైనం ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి సర్కార్ కసరత్తు ఈ భవనాన్ని తీసుకుంటే రాష్ట్రానికి మిగిల్నున్న ఖర్చు ఇగో మార్కెట్ విలువ సుమారు ఆరు వేల ఐదు వందల కోట్లు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ద్వారా తెలంగాణకు ఢిల్లీలో వచ్చిన ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు ఎకరాల్లో తెలంగాణ భవన్ నిర్మించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు ఈ మేరకు గతేడాది డిసెంబర్ ఇరవైన అధికారులతో సమీక్షించారు ఈ క్రమంలోనే ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ను దక్కించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో హైదరాబాద్ హౌస్ను తాత్కాలికం పేరుతో కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోగా నష్టపరిహారం చెల్లించినట్టు ఎలాంటి ఆధారాలు లేవు దీంతో సర్కారు ప్రయత్నిస్తే ఈ హౌస్కి మరి వచ్చేటట్టు ఉన్నది అని చెప్పి ఈ ఏదైతే హైదరాబాద్ హౌస్ ఉందో ఇది తెలంగాణ సొత్తే కాబట్టి సో దీంట్లో ఒకవేళ తెలంగాణ సంబంధించినటువంటి విభాగం ఢిల్లీలో దీంట్లో కనుక ఏర్పాటు చేస్తే తెలంగాణ భవన్ లాగా మరి ఖర్చులు మిగిలే అవకాశం ఉందని చెప్పి మరి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఏదేమైనా బిల్డింగ్ కూడా బిల్డింగ్ చాలా బాగుంది చెక్కు చెదరకుండా సో పంతొమ్మిది వందల అరవై అరవైకి ముందు ఉందంటే అర్థం చేసుకోండి ధరణిలో లోపాలున్నాయి వికేంద్రీక వికేంద్రీకరణ లేక పని భార భారం అంతా కూడా ఒకరిపైనే సమస్యల పరిష్కారానికి అవసరమైన ఆప్షన్లు లేవు నివేదికలు ఇచ్చేందుకు తగినంత మంది తగినంత మంది సిబ్బంది లేరు ధరణి కమిటీకి తెలిపిన ఐదు జిల్లాల కలెక్టర్లు ఇరవై ఏడున అటవీ గిరిజన సంక్షేమ శాఖలతో సమావేశం